ఏం పాపం చేస్తామన్నా ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు మీరంతా ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు అన్నా ఏం అత్యాశ ఉండదన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వస్తదన్న ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలకు అప్పుడప్పుడు అడ్డంకులు వస్తాయన్న పోతాం జైల్లో పోతామన్నా జైలుకు వస్తాం కాదు ధర్మరక్షకులు జైలుకు భయపడరన్నా ఎవరు లాఠీ దెబ్బలకు భయపడరన్నా ధర్మరక్షకులు నాన్ బెయిలబుల్ కేసులకు భయపడరన్నా ధర్మరక్షకులు పీడీ యాక్ట్లకు అస్సలే భయపడరన్నా ధర్మరక్షకులు పంపిండన్న కేసీఆర్ నన్ను జైలుకు పంపేండు పోయినా జైలుకు వేనా కరీంనగర్ జైల్లో ఉండి కేసీఆర్ కు రూమ్ రెడీ చేసి వచ్చినన్న రే సిద్దిపేటలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జైలు పంపితే సిద్దిపేట నాయకులు కూడా జైల్లో ఉండి కేసీఆర్ కుటుంబానికి రూమ్ రెడీ చేసి వచ్చిరన్న నల్లగొండలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా శ్రీనివాస్ గౌడ్గోతో పాటు గుర్రంపోడు తండాలో అనేక మంది కార్యకర్తలను జైలుకు పంపిన మూర్ఖుడు ముప్పై రోజులు కేసీఆర్ కు రూమ్ రెడీ చేసిరన్న ఆదిలాబాద్ బైన్సాలో ఎంఐఎం పార్టీ కుట్రలకు తట్టుకొని అనేక మంది తమ్ముళ్ళన్న ధర్మం కోసం హిందూ సమాజం కోసం పనిచేస్తున్నారు కూలీ నాలి చేసుకుని ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలన్న బహింసాలో అలాంటి ధర్మం కోసం పనిచేసే నా కార్యకర్తల మీద పీడీ యాక్ట్ పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టిరన్న ఆ పీడీ యాక్ట్ పెట్టినన్న తమ్ముళ్ళ మీద 18 ఏళ్ల క్రాంతి మీద పెట్టిందన్న పీడీ యాక్ట్ ఆదిలాబాద్ కూడా కేసీఆర్ కోసం రూమ్ రెడీ చేసిరన్న ఇప్పుడు చెల్లపల్లి జైల్లో కూడా రూమ్ రెడీ అవుతుందన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 100 సంవత్సరాలు బతకాలని కోరుకోమన్నా మేమే వాళ్ళం కూడా 100 సంవత్సరాలు బతుకుతామని కూడా తెలియదన్న మా అందరికీ కానీ బతికిన రోజు ధర్మం కోసం బతకాలని తాపత్రయపడతాం ఎప్పుడు చస్తామో ఎప్పుడు బతుకుతామన్నటువంటి పరిస్థితులన్న మా గురున్నాయన్న కుటుంబాలు బాధపడుతున్నారన్న మా కుటుంబాలు ఇలా ఈ తెలంగాణ సమాజం 100 సంవత్సరాలు బతకాలని పేదోళ్ళు 100 సంవత్సరాలు బతకాలని చెప్పి కోరుకునే కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్ మీకోసం మేం పనిచేస్తున్నాం ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం ఊరుకుంటామా అన్న కేసీఆర్ను ఇష్టపెడతామా అన్న కేసీఆర్ను ఇష్టపెడదామా అన్న కేసీఆర్ ఎట్లా ఇష్టపడతామన్న సలసల మసులుతుందన్న రక్తం సలసల రగులుతుందన్న రక్తం నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడు కేసీఆర్ నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నాడు కేసీఆర్ నా కార్యకర్తలను జైల్లో పంపుతున్నాడు కేసీఆర్ సిగ్గుండాల కేసీఆర్ రెడీ ఉండు కేసీఆర్ మళ్ళా చెప్తున్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొంటాం దేనికైనా భరించి కొట్టాడతాం దేనికైనా తెగించి కొట్టాడే కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను గుర్తుంచుకోండి నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నానా ఆలోచించండి అన్న ఆలోచించండి ఒక్కసారి ఆలోచన భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న తేడాను మనం ధర్మం కోసం పనిచేస్తున్నాం సమాజం కోసం పనిచేస్తున్నాం కానీ టీఆర్ఎస్ పార్టీ మీ ఆది నాయకుడు కేసీఆర్ కేవలం ఆయన కోసం ఆయన కుటుంబం కోసమే మాత్రమే పనిచేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గుర్తుకు రండన్నా అందరం కలిసి ధర్మం కోసం పనిచేద్దామన్నా ధర్మం కోసం పనిచేద్దామన్నా ఈ సమాజాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేద్దామన్నా కలిసి పనిచేద్దామన్న తెలంగాణ ఉద్యమ సమయంలో జెండాలు పక్కకు పెట్టి కాషాయపు జెండానే రాజగోపాల్ రెడ్డి గారికి
హృదయపూర్వక స్వాగతం. ఒకసారి చప్పలు కొట్టరా, నా గెలిచే అభ్యర్థి అన్న, గెలవబోయే అభ్యర్థి అన్న, గెలిచే పార్టీ అన్న. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి, అన్ని జెండాలు పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఒక్కటే జెండా పట్టుకొని యుద్ధం చేస్తామన్న మనం అందరం కలిసి. కానీ పాములు చీమలు పెట్టిన ఊటలో పాము జొరినట్టు 1400 మంది బలిదానమైన తెలంగాణ రాష్ట్రం కోసం 1400 మంది బలైతే ఇలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ద్రోహం చేసే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ మతతత్వం రెచ్చగొడుతుందట. ఎక్కడ రెచ్చగొట్టమన్నా మతతత్వం, ఎప్పుడు రెచ్చగొట్టమన్నా మతతత్వం. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్ ప్రజా సంగ్రామ యాత్ర చేసినాం, మొదటి విడత ప్రారంభించినాం, రెండో విడత సక్సెస్ చేసినాం, మూడో విడత చెప్పినట్టుగా నువ్వు నన్ను అరెస్ట్ చేసినా మా సంగ్రామ సేన కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసినా కూడా కాళ్ళు చేతులు విరగొట్ట కూడా సవాల్ చేసినా ఎక్కడ నువ్వు ఆపినవో అక్కడ నుంచే యాత్ర ప్రారంభిస్తా, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తా అని చెప్పి ప్రారంభించినమన్నా. చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి నేను సవాల్ చేస్తున్నా ఈరోజు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మద్దతునే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అయినవు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక్కసారి గుర్తుంచుకో. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే, ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక మంది ప్రజలు వచ్చిన అనేక సమస్యలు చెప్పారు, అనేక సమస్యలను మాకు వివరించే ప్రయత్నం చేశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సమస్య. మూసీ నది ప్రక్షాళన చేస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. దిండి ప్రాజెక్టు ప్రారంభిస్తానో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేయాలో చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ అన్నావు, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి అన్నావు, ఏమైందో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ వరంగల్లో కూడా, ఈ ఓరుగల్లు గడ్డ మీద కూడా స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేస్తున్నావు ల్యాండ్ పూలింగ్ పేరుతోని, పేదోళ్ల ల్యాండ్లను రియల్ ఎస్టేట్ మాఫియా పేరుతోని వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం వాస్తవమా కాదా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి అన్న. గుర్తుంచుకోనన్న, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది ఆ ల్యాండ్ పూలింగ్ కోసం వచ్చిన యాక్ట్ను ఫస్ట్ రద్దు చేస్తాం. మీ స్థలాలు మీకు ఇప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది.